హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా బెహ్రా. ఈరోజు వీడియో వచ్చేసి బ్రషెస్ గురించి. మీ దగ్గర ఏ టైప్ బ్రషెస్ ఉండాలి, అట్లానే మీ స్కిన్ కి తగ్గట్టు ఏ బ్రష్ వేయాలి అనేది అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం. మనకి బ్రషెస్ వచ్చేసి 4 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి టింటెడ్, సెకండ్ వచ్చేసి లిక్విడ్, థర్డ్ వచ్చేసి క్రీమ్, ఫోర్త్ వన్ వచ్చేసి పౌడర్ బ్లష్. సో మనం 4 టైప్స్ ఆఫ్ బ్లషెస్ చూసాం కదా. అండ్ ఫస్ట్ వచ్చేసి మనము టింటెడ్ బ్లష్ గురించి అయితే మాట్లాడుకుందాం. టింటెడ్ బ్లష్ వచ్చేసి వేసుకోగానే చాలా ఫ్రెష్ లుక్ అండ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది, గ్లోయిగా ఉంటుంది, అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా చాలా థిన్ గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి లిక్విడ్ బ్లష్. లిక్విడ్ బ్లష్ వచ్చేసి మనకి న్యాచురల్ అలాగే మోర్ పిగ్మెంటెడ్ గా ఉంటుంది టింటెడ్ కన్నా లిక్విడ్ బ్లష్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ అయితే లిక్విడ్ బ్లష్ అయితే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి క్రీమ్ బ్లష్. ఈ క్రీమ్ బ్లష్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. ఎందుకన్నానంటే డ్రై అలాగే డీహైడ్రేషన్ స్కిన్ కి మంచి గ్లోన్ అయితే ఇస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి పౌడర్ బ్లష్. ఈ పౌడర్ బ్లష్ కలర్ఫుల్ అండ్ పిగ్మెంటెడ్ గా ఉంటుంది. అండ్ మీరు ఫౌండేషన్ వేసిన తర్వాత క్రీమ్ గానీ లేదు అన్నానంటే లిక్విడ్ బ్లష్ వేసేటప్పుడు పౌడర్ సెట్ చేసిన తర్వాత కూడా మనము ఈ పౌడర్ బ్లష్ ని వేస్తే మనకి లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అండ్ ఆల్ స్కిన్ టైప్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో బ్లషెస్ లో టైప్స్ చూసారు అండ్ ఏ స్కిన్ టైప్ కి ఏ బ్లష్ వాడాలి అని కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బీ సేఫ్, టేక్ కేర్, బై బై.